గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం ఈనాడు మనం దేశ స్వాతంత్రోద్యమకారులు అందించిన స్వేచ్ఛ ఫలాలను అనుభవిస్తున్నాం కానీ ఈ పరిస్థితిను మనకు అందించడానికి ఎందరో వారి ప్రాణాలను త్యాగం చేశారు ఆ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాడిని ఎదిరించి ధైర్యంగా ఉరికంపం ఎక్కిన వారు ఎంతోమంది ఉన్నారు అటువంటి వారిలో కొంతమంది గురించి ఈరోజు నుండి మన ఈ కార్యక్రమం ఉరికంపం ఎక్కిన దేశభక్తుల ద్వారా లక్నోకి చెందిన ఆర్కే టాండన్ తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం ముందుగా ఆర్కే టాండన్ గారు చెప్పిన విషయాలను చూద్దాం భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదవ తేదీన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాగ్ని రవ్వ రగులుకుంది అది అసంఘటితం కావడం వలన అణిచివేయబడింది ముప్పై ఏళ్ల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి అనేక సంస్థలు వెలిశాయి భారతదేశ స్వాతంత్రం తొంభై ఏళ్ల అనంతరం అనేక మంది భారతీయుల త్యాగఫలంగా సిద్ధించింది మహాత్మా గాంధీ ఉన్నతమైన అహింసా విధానంలో పోరాడితే అనేక మంది విప్లవకారులు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వారితో పోరాడారు ఆ విప్లవకారులు హృదయపూర్వకంగా ఎవరి మీద కసి లేకుండా తమ ప్రాణాలు అర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన తీరు మనం మరిచిపోకూడదు ఇక ఉరికంభం ఎక్కిన యువ విప్లవకారులని వారు అంకితమైన పని నుండి డబ్బు బంధుమిత్రుల కన్నీరు అభిమానం వారిని మరల్చలేకపోయాయి వారు దేశ స్వాతంత్రం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి సమసత్తా చాటారు నేటి తరం ఆ కొద్ది మంది యువకుల త్యాగాల నుండి నేర్చుకుంటారని ఆశిస్తూ ఆయన ఉరికంభం ఎక్కిన కొంతమంది దేశభక్తుల గురించి తెలియజేశారు ముందుగా ఈరోజు ఎపిసోడ్లో ఇటువంటి దేశభక్తుల విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సిన భగత్ సింగ్ గురించి తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ సాయంత్రపు వేళ లాహోర్ కేంద్ర కారాగారాన్ని విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది ప్రభుత్వ పోలీస్ అధికారులు ఉరికంబాల చుట్టూ దృష్టి కేంద్రీకరించారు ముగ్గురు వ్యక్తులని ఉరి తీయవలసి ఉంది ఆ విషాద వాతావరణంలో ముగ్గురు యువకులు ప్రవేశించారు వారు ఉరికంభం ఎక్కడానికి ఆతృతపడుతున్నట్టున్నారు ఆ యువకులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జైలు గంట మోగింది ఆ ముగ్గురు యువకులు దేశభక్తి గీతాలు పాడుతూ ఉరి కంబాల వైపు కదిలారు భగత్ సింగ్ బ్రిటిష్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ముందు నిలబడి మేజిస్ట్రేట్ సాబ్ మీరు చాలా అదృష్టవంతులు భారతీయ విప్లవకారులు చావుకి భయపడరని కళ్ళారా చూడబోతున్నారు విప్లవం వర్ధిల్లాలని అన్నాడు ఆ ముగ్గురు తమ మెడలకు ఉరితాడు బిగించుకున్నాక తలారి వారి ముఖాలను కప్పివేశాడు జైలర్ జేబు రుమాలు ఊపగానే తలారి ఉరి దండాన్ని లాగాడు కొద్ది క్షణాల్లో అంతా ముగిసి అక్కడ మువ్వురు అమరవీరుల మృతదేహాలు మిగిలాయి ఇక భగత్ సింగ్ పూర్వపరాలు చూస్తే భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పంజాబ్లోని లాల్పూర్ జిల్లా బందా గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ సంధు విద్యావతి దంపతులకు జన్మించాడు అదే రోజు అతని తండ్రి తన సోదరులిద్దరితో చెరసాల నుండి విడుదలయ్యారు భగత్ సింగ్ నానమ్మ పుట్టిన బిడ్డ అదృష్టవంతుడు ఆ వేళా విశేషం వల్ల ఆమె కుమారులు ముగ్గురు జైలు నుండి విడుదలయ్యారని భావించింది ఆమె అతడికి భగవన్ అంటే అదృష్టవంతుడని పేరు పెట్టింది తర్వాతి కాలంలో అతడి పేరు మనం ఇప్పుడు పిలుస్తున్న భగత్ సింగ్గా మారింది భగత్ సింగ్ బాబాయ్ స్వరణ్ సింగ్ను ను బ్రిటిష్ వారు జైలుకు పంపారు అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం పాలయ్యాడు అతన్ని విడుదల చేశారు కానీ ఆరోగ్యం మెరుగవక చివరికి మృతి చెందాడు మరో బాబాయ్ అజిత్ సింగ్ జైలు నుండి విడుదల కాగానే దేశం వదిలి వెళ్ళిపోయాడు భగత్ సింగ్ పిన్నమ్మలు భర్తలు పడే కష్టాలు తలుచుకొని బాధపడుతుండేవారు అది చూసి బాలుడైన భగత్ సింగ్ ఏడవద్దు పిన్నమ్మ నేను పెద్దయ్యాక బ్రిటిష్ వారిని తరిమివేసి బాబాయిలను తీసుకువస్తాను నేను మా బాబాయ్ చావుకు కష్టాలకు కారుకలైన బ్రిటిష్ వారితో చివరి వరకు పోరాడతానని సాహసంతో చెప్పేవాడు ఆ చిన్న కుర్రాడు తెగువతో పలకడం విని ఆ స్త్రీలు తమ దుఃఖం మరిచిపోయేవారు భగత్ సింగ్ నాలుగవ తరగతి చదివేటప్పుడు తన తరగతిలోని వారిని పెద్దయ్యాక ఏమి కావాలని కోరుకుంటున్నారని అడిగారు ఒక్కొక్క కుర్రాడు ఒక్కో విధంగా చెప్పారు ఒకరు డాక్టర్ ఒకరు ప్రభుత్వాధికారి ఒకరు వ్యాపారవేత్త కావాలనుకుంటున్నామన్నారు భగత్ సింగ్ తాను బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొడతానని చెప్పాడు అలా దేశభక్తి అతని నర నరాల చిన్ననాటి నుండి ప్రవహించింది అమృత్సర్లోని జెలియన్ వాలాబాగ్లో విప్లవ సమావేశానికి హాజరైన వందలాది మంది ప్రజల్ని జనరల్ డయ్యర్ క్రూరంగా చంపించిన దురంతం జరిగినప్పుడు భగత్ సింగ్ వయస్సు పన్నెండు సంవత్సరాలు బ్రిటిష్ సైనికులు కాల్పులు ప్రారంభించి కొద్దిసేపు కొనసాగించారు ప్రజలు ఎటు తప్పించుకోవడానికి వీలు లేకపోయింది వందలాది మంది స్త్రీలు పిల్లలు పురుషులు చనిపోగా వేలాది మంది గాయపడ్డారు భగత్ సింగ్ చిన్నారి మనసును ఆ సంఘటన కలిచివేసింది మన్నాడు బడి నుంచి ఇంటికి రాలేదు బడికి వెళ్ళడానికి బదులు ఆ బాధాకర సంఘటన జరిగిన చోటికి వెళ్ళాడు ఆ మైదానంలో ప్రవేశించి ఒక సీసాలో అక్కడ అమాయక భారతీయుల రక్తంతో తడిసి ఇంకా తడిగా ఉన్న మట్టితో నింపాడు ఆ సీసా చేతితో పట్టుకుని ఇంటికి వచ్చి బ్రిటిష్ వారి మీద పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు దేశం కోసం పోరాడాలన్న కోరిక అతనిలో బలంగా పెరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ సింగ్ బహుమతి గెలుచుకున్నాడు దాంతో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన సభ్యులు సెక్రటరీ ప్రొఫెసర్ భీమ్సేన్ విద్యాలంకార్ సహా అందరూ భగత్ సింగ్పై దృష్టి నిలిపారు అంత చిన్న వయసులో అతడు పంజాబీ సాహిత్యం గురించి చర్చించి విపులంగా పంజాబీ సమస్యలను విశ్లేషించేవాడు యుక్త వయసు రాగానే లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు అతడు పాఠ్య పుస్తకాలకు పరిమితం కాలేదు అతడు విప్లవకారుల గురించి స్వాతంత్రోద్యమం గురించి విశేషంగా వివరాలు సేకరించసాగాడు విప్లవం గురించి చదివిన కొద్దీ అతనిలో అందులో పాల్గొనాలనే కోరిక పెరుగుతూ వచ్చింది అతడు విప్లవానికి కేంద్రంగా ఉన్న బెంగాల్ విప్లవ పార్టీతో సంబంధం పెట్టుకున్నాడు ఆ పార్టీ నాయకుడు సచీంద్రనాథ్ సన్యాల్ అందులోని సభ్యులంతా నాయకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇల్లు వదిలి విప్లవంలో పాల్గొనాలనే నిబంధన పార్టీ సభ్యులు పాటించాల్సి ఉండేది భగత్ సింగ్ నానమ్మ అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగింది ఒక అమ్మాయిని ఎంపిక చేశారు చిన్న వయసు పెళ్లిని తప్పించుకోవడానికి అతడు నిశ్చార్థం జరిగిన రోజునే ఇంట్లో వారికి ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నా జీవిత లక్ష్యం దేశ స్వాతంత్ర పోరాటం నాకు లౌకిక సుఖాల పట్ల కోరిక లేదు నా ఉపనయన సమయంలో బాబాయ్ నా వద్ద మాట తీసుకున్నాడు నేను దేశం కోసం నన్ను నేను త్యాగం చేసుకుంటానని మాట ఇచ్చాను అందుకని నేను దేశానికి సేవ చేయడం కోసం బయటకు వెళ్ళిపోతున్నానని రాశాడు భగత్ సింగ్ కాన్పూర్ వచ్చాడు అతడు వార్తాపత్రికలను అమ్మి సంపాదన మొదలుపెట్టాడు అక్కడ భారతదేశంలోని స్వాతంత్ర పోరాట స్వరం వినిపించే ప్రతాప్ అనే వార్తాపత్రిక సంపాదకుడు ప్రముఖ విప్లవకారుడు గణేష్ శంకర్ విద్యార్థి గురించి తెలుసుకున్నాడు విద్యార్థి తన ప్రశ్నలో అతడికి ఉద్యోగం ఇచ్చాడు క్రమంగా అతడికి బటుకేశ్వర దత్తు చంద్రశేఖర్ ఆజాద్ రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫక్ ఉల్లాలతో పరిచయం ఏర్పడింది అతడు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరాడు తర్వాత భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మరికొందరు కలిసి ఆ సంస్థను సామ్యవాద వర్గ వర్ణరహితంగా చేసేందుకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని పేరు మార్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భగత్ సింగ్ సుద్ధేవ్ భగవతి చరణ్ వోరా మరికొందరు కలిసి నవజవాన్ భారత్ సభ అనే యువ సైనిక సంస్థను ఏర్పాటు చేసి సామ్యవాద ఆలోచనలు ప్రచారం చేసి బ్రిటిష్ వారి పాలనపై ప్రత్యక్ష చర్య అవసరాన్ని బోధిస్తూ పార్టీ సభ్యుల నియామక కేంద్రంగా పనిచేయసాగారు పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు పదమూడేళ్ల వయసున్న భగత్ సింగ్ అందులో చురుగ్గా పాల్గొన్నాడు గాంధీ దేశానికి స్వాతంత్రం తెస్తారనే అతడు చాలా ఆశలు పెట్టుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కాంగ్రెస్ గోరఖ్పూర్ జిల్లాలో చౌరా చౌరీలో ఒక ఊరేగింపు నిర్వహించింది పోలీసుల క్రూరత్వంపై తమ కోపాన్ని ప్రకటించే క్రమంలో ఆవేశపరులైన గుంపు ఇరవై రెండు పోలీసులను పోలీస్ స్టేషన్లో బంధించి నిప్పు పెట్టారు ఆ పోలీసులందరూ మృతి చెందారు అంతకు ముందు బొంబాయి మద్రాసుల్లో ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగాయి అహింసావాది మహాత్మా గాంధీ వారు హింసతో స్వాతంత్ర పోరాటం చేయడం పట్ల చాలా దిగులు పడ్డారు ఆయన వెంటనే జాతీయ ఉద్యమం విరమించారు భగత్ సింగ్ దానితో చాలా నిరాశ చెందాడు అతడి దృష్టిలో ఇరవై ఇద్దరు పోలీసులు మృతి చెందారని ఉద్యమం ఆపివేయడం సమంజసం అనిపించలేదు బ్రిటిష్ ప్రభుత్వం ఏళ్ల విప్లవకారుడు కర్తార్ సింగ్ సరాభను ఉరి తీసినప్పుడు ఈ అహింసావాదులు ఏ ఒక్కరూ ఎందుకు అభ్యంతరం పెట్టలేదని అతడు అడిగాడు అతడు అహింసావాద తర్కాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు అటువంటి ఆలోచనలు భగత్ సింగ్లో అహింస సహాయ నిరాకరణ ఉద్యమాల పట్ల విశ్వాసాన్ని సన్నగిల్ల చేశాయి అతడు సాయుధ విప్లవం ఒక్కటే దేశ స్వాతంత్ర సాధనకు అనుసరణీయ మార్గమని గట్టిగా నమ్మసాగాడు భగత్ సింగ్ కార్యకలాపాలను పోలీసులు దృష్టిలోకి వచ్చాయి అతడి కలదలికలను గోడాచారులు జాగ్రత్తగా కనిపెట్టసాగారు ఒకసారి అతడు అమృత్సర్ నుండి రైలు దిగుతుండగా గూఢాచారులు అతన్ని అనుసరించసాగారు ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.